కాంగ్రెస్ కు వైట్ వాష్ శ్వేతపత్రంపై తూర్పారబడిన హరీష్ రావు ఆయన మాటలు కొడిందా సరే. యాక్చువల్ గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్ అధ్యక్ష ఇప్పుడు 98,500 మీ ప్రకారం వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది. మీ ప్రకారం ఏమన్నాడు ఇంత ముందు? మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో నుంచే చెప్తున్నాను. చుక్క నీరు 570 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్ చుక్క నీరు అంటుండు కదా. 456 చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా 39,146 ఎకరాలు ఆయకట్ వచ్చిందని, 2,143 చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1-2 కింద 167,000 ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని, అదేవిధంగా స్టేజ్ 1, స్టేజ్2 కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 టన్నులకు 3 టన్నులకు దాదాపు 17,00,000 ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని, అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రెజెంటేషన్ లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20,00,000 ఎకరాల వరకు కూడా మీరిచ్చిందే. మీరు రాసినటువంటి స్క్రిప్టే, మీరు చెప్పినటువంటి మాటలే అధ్యక్ష, మీరు రాసినటువంటి మాటలే, వివరించి చెప్తే గిట్లుంటుంది. ఈయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. దీనిలో ఉన్నోళ్ళు ఎవరైనా తెలంగాణ కోసం కొట్లాని వల్ల ఈయన మళ్ళీ ఆయనతో రాజీనామా చేసిన అంటాడా? రాజీనామా ఎందుకు చేసిండో చెప్తే తెలంగాణకే ఇబ్బంది అని చెప్తలేను. ఎందుకంటే ఒక లింగం మీద తేలు అయిందట. చెప్పుతో కొడదామంటే లింగం అయిపోయింది. కొట్టకపోతే తేలు, పాము కాదు. ఎట్లా గట్ల అయిపోయింది ఆయన రాజీనామా గురించి? అట్లా ఉంటుంది కథ. ఇక ఉత్తర కుమారుడు కూడా ఉత్తర మాటలు మాట్లాడుతుంది. నేనే ఓ రోజు ఈయన కోసం పనిచేసినటువంటి ప్రశాంత్ మీద కేఎఫ్ఐఆర్ పెట్టించినప్పుడు నేనే అడిగితే మళ్ళీ స్టార్టింగ్లో ఏమన్నాడు? నాకేం తెలుసు అన్నాడు. ఎఫ్ఐఆర్ మీరు ఇచ్చిన పిటిషన్ కాపు ఉంది అనగానే నోరు మూసుకొని అయితే ఏంది అని అంటాడు. అంటే డబల్ నాలికలు అబద్ధాలు చెప్పడంలో, మాట మార్చడంలో ఆయన మించినటువంటి మొగోడు లేడు. ముంచింది మామాలుడు కాదు బాపు, మామాలుడు కాదు. ఎవరు తెలుసా? గీనే గీళ్ళ సారు చంద్రబాబు. కేఆర్ అంబికి తెలంగాణ ప్రాజెక్టులు అప్పచెప్తే, మీరు తెలంగాణను ముంచాలని కుట్ర చేస్తే, గిదే హరీష్ రావు, గిదే కేసీఆర్, గిదే బీఆర్ఎస్ కొట్లాడితే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. నిజంగా తెలంగాణ ప్రాజెక్టులను నిండా ముంచే కుట్ర మీ అవగాహన లేమితోటి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే సవి పాడైతారు కదా, మీకు వాస్తవాలు తెలియక తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబి కేంద్రమని చేతులు పెట్టే ప్రయత్నం చేస్తే, అసెంబ్లీ సాక్షిగా చెప్పులు తొగట్టినంత పనిచేస్తే మళ్ళీ మీరు తీర్మానం చేసిర్రు.